అయితే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోహకంలో. అద్దె దెబ్బ, ఒరే తిప్ప, తప్ప పుట్టావురా. ఈ గురొకటి గొడవ తెచ్చిందే గాని, లేకుంటే రాజోళ్ళంతా నీ ముందు దిగుదొడిపే కదట్రా. అద్దరి దెబ్బ, ఈ యాసంతో ఎల్లిల్లని చూసిందంటే ఎగిరి పెడేసుకుంటాను. ఎల్లే ఎల్లే ఓ ఎల్లే, మహారాజు బట్లేసుకుంటావా? గాడిద గంట తొడిగినట్టుంది. ఏటి యాసం? యాసం ఏమిటి అరే మొగమా? ఇలా రా చెప్తా. నన్ను రాను, నీ కాడ చెవిటాసం వస్తుంది. రాకపోతే పో. నాకే మహారాజు ఇంట్రాసు చెప్తామనుకున్నాను. మహారాజు ఇంట్రాసు అయితే చెప్పు మావా. ఇది ఇదో నా కాడికి రాబాక చవిటాసం వస్తుంది. చవిటాసం కాదులే మావా, సంపింగ్ కోసం వస్తుంది. చెప్పు మావా, చెప్పమంటుంటే. ఏం చెప్పేదే ఎల్లి, నువ్వు నా కాడికి వస్తే వల్లే మరిచిపోతాను. ఇక రోడ్ నుంచి మాట్లాడొస్తుంది. అయితే నేను దూరంగా ఉంటాలే. చెప్పు. ఏం జరిగిందంటే, రాజోడు పురుషు నీలో అగిలిస్తుందట. గురువు గారు కొడుకు అటోకే పోయి ఇట పట్టేసుకున్నాడట. చాలే విడు. నేను ఇడవను, నువ్వు నా ప్యానర్ని, నిన్నిడిచి బతకలేను అని మళ్ళా. ఇదేనా రహస్యం? అదేంటే అంత ఇల్లు కూడా వెళ్తావు? ఇన్నది చాలే, నీ ఎత్తులు తెలిసాయి. ఇల్లెల్లో ఆమెన్ రాజుగారు ఆయన రాజభట్లు పట్టించి భువనేశ్వరి స్థితి చేయించాలంట. అయితే దేవదత్తుడు గారు చచ్చాడా? భువనేశ్వరి స్థితి పడ్డోడు బతుకుతాడట్టి అరిమొగ. సరే సరే, ఎవరు చచ్చినా బతికినా మన బతుకును మనం చూసుకోవాల్సిందేగా. మాత్రం అట్లా మూడు తీసుకొని రేవు కడిపా, నేను బాయ్ కాడికి వెళ్ళొస్తా. దేవానందకెళ్ళి పెళ్లి చేసుకోమన్నారంట. ఆమెనా రాజు ఏం చేశారంటే, జాగ్రత్తడు గోరిని ఇచ్చాసారికి పంపించారంట. ఆమె రాజుగురు గారు ఆయన భువనేశ్వరి సిద్ధి చేశారంట మాంకాలమ్మ. కన్న కొడుకని కూడా చూడకుండా అంత కఠిన సిద్ధి చేశాడనమాట రాజుగురు. ఆ రిసీవే అంతా ఓ తప్పు చేసినా సరే సిద్ధి చేసేస్తారు. ఆయన మనకి ఎందుకు రండి మాంకాలమ్మ గారు. ఇదిగో ఈ విషయాలు ఎవరితో అనమాకండి. రాసూరింటి గుట్టు ఏమంటున్నాడు మీ గురుడు? ఈ పూ చెట్లు కొట్టమంటున్నాడు. ఏ ఎందుకు చుట్టుపడతారు? చెట్లు కొట్టబెట్టి పళ్ళు కూడా రాబోతారు. పరాయడాన్ని చూసి పళ్ళు ఇచ్చే ఏం లేచా? ఎందుకు సిగ్గు సరే లేకపోయాక ఏమిటి 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 ఎవరికే సిగ్గులేంటి? లేకపోతే ఆ వచ్చేపోయి ఆడవాళ్ళని చూడటం ఎందుకు? ఆ మాటలు పట్టడం ఎందుకు? చూడడం ఎందుకంటే భగవంతుడు కళ్ళిచ్చిందెందుకు? ఇలా పరాయి ఆడవాళ్ళని చూడటానికేనా? కోసి పోవే, చూసేటప్పుడు సొంతం అయితే పరా అయితే. పరా అయితే ప్రాణాలకే ముప్పు. ఆ రాజుగురు కూడా సంగతి విన్నారా? రాకుమార్ జోలి పోయాట భువనేశ్వరి పేరు తెచ్చి వేశారట. ఏమండి మీ పాలు చూపుతానండి, నా బాబు కొంచెం పాడు చేయకండి. ఏమిటా నీ గోళ? నేను చూసేది చూసేది. ఏమండి నేను పతివ్రతనండి, పతివ్రతను కన్నీళ్లు గడిపిస్తే మీకు కళ్ళు పోతాయండి. నీ పాతివ్రత్యం మండిందిలే, అవతల బా. పతివ్రతట పతివ్రత ఏ నా పాతివ్రత్యానికి ఏం తక్కువైందని? సరే చూద్దరు కాని నా పాతివ్రత్యం ఏమిటో.
పలాని, నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నాదే వచ్చినాయి గారు, పెద్దయ్య గారు ఈ విధంగానే తీర్చుకోగలిగాను. ఇదిగో నోట్ తీసుకోండి. మహారాష్ట్ర వేసుకుని పెద్దయ్య గారి గురించి మనిషి చివరికి ఇక్కడే దక్కుంది. వీటి గురించి మాత్రం నా పని మీదకి వస్తుంది. లేదు అమ్మా భువనేశ్వరి, నువ్వు పతివ్రతం, తాటి పతివ్రత కోరిక తీర్చడం నీ విధి. నా మొగుడు రెండు కళ్ళు పోగొట్టి నన్ను పతివ్రతను అనిపించు. నా పశువు గుంకు నిలబెట్టు. కుంటో గుడ్డో ఇంటో పడుంటాడు, సేవ చేసుకుంటాను. తల్లి, నువ్వు ఆడదానివే, ఆడదాని బాధ అర్థం చేసుకుని నాకు ఆ వరం ఇవ్వు. ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇచ్చావా తల్లి, వరం ఇచ్చావా, నా పాత్రలు నిలబెట్టావా? అయితే వెయ్యి కళ్ళ తల్లి, నీకు 2000 కాళ్ళ జీవాలను ఇస్తాను. వస్తాను. నువ్వా మాట్లాడి? కుక్కనుకున్నానే. నేను మీ కుక్కలాగా కనిపిస్తున్నానా? మొదలు కళ్ళు కనబడతాయో ఉన్నట్టుండి చూపు పోయింది. నిజంగానే ఇవి ఎన్నేళ్ళండి? కళ్ళు కనపడక నేను ఏడుస్తుంటే ఏళ్ళు ఎడుస్తాయంటే ఏళ్ళు. వచ్చే అమావాస్యకి 33. అయితే మీకు నిజంగానే కళ్ళు కనిపించట్లేదన్నమాట? అయ్యో, అందుకనే చెప్పాను, నేను పతివ్రతనండి, నా చేత కన్నీళ్లు కార్పెచ్చొద్దండి అని. విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా నేనెవరు? తెలుసుకున్నానే, నువ్వెవరో పూర్తిగా తెలుసుకున్నా. ఆ తర్వాతే ఇలాగ మీరెందుకండి బాధపడతారు? నేనున్నాను రండి. మీరు మెదలకుండా కూర్చోండి, నేను సేవ చేసుకుంటాను. నా పతివ్రతాధారము నేను నెరవేర్చుకుంటాను. అందుకే అలా చేయవలసి వచ్చింది. పూలమాలతో నిన్ను నిర్దోషిగా నిరూపించిన మహారాజు తన కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడనేది కల్లా. పైగా నీవు బ్రతికి ఉన్నట్టు తెలిస్తే నేనేం చేసినా నీ కొరకేనని సందేహించడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే నీవు మరణించినట్లు అందరినీ నమ్మించాను. కొంతకాలం ఎక్కడైనా తలదాచుకో, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయనా. అలాగే నాన్నగారు. చీకటి పడే వరకు ఇక్కడే ఉండి ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి సుమా. నువ్వంటే కుక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నా లాంటి పతివ్రతను పట్టుకుని కుక్క కుక్క అని ఎన్నిసార్లు కాళ్ళు ఎరగొట్టారండి. అయినా పడక తప్పుతుందా? పతివ్రతను పూజకెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మా భువనేశ్వరి, మొక్కే మొక్కకు ముందే అడిగిన వరం ఇచ్చావు, నా కోరిక తీర్చావు. తీరే తీరక ముందే నీ మొక్కు తీర్చాలని వచ్చాను, తీరుస్తున్నాను. ఇవిగో 2000 కాళ్ళ జీవాలు. అమ్మా నేను వెళ్ళొస్తాను, పతివ్రతాధర్మం పాటించాలిగా. మరి మొగట పండు పురుగు. అమ్మా ఎంత మోసం. ఎంత ద్రోహం! ఉండు, నీ పని చెప్తా.